నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్బికే 109. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ మూవీలో ఊర్వశి రాఠోడ్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. గతేడాది బాపి దర్శకత్వంలో చిరంజీవి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో బాస్ వేర్ ఇస్ ద పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ ఊర్వశి రాఠోడ్. మొదటి ఐటమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస ఛాన్సులు దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా ఊర్వశి రాఠోడ్ ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికే 109 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాఠోడ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. షూటింగ్ సమయంలో హై యాక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నప్పుడు ఊర్వశి రాఠోడ్కు తీవ్ర గాయమైందంట. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స పొందుతున్నట్లు ఆమె టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలే బర్త్డే కానుకగా విడుదల చేసిన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నట్లు చాలా రోజుల నుంచి వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఊర్వశి రాఠోడ్ను ఓకే చేశారు. ఇక రెండవ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్లు మరికొంతమంది పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ఇంటర్వల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ సన్నివేశంలోనే ఒక ట్విస్ట్ రివీల్ కానున్నట్లు, ఆ ట్విస్ట్ బేస్ తోనే సెకండ్ హాఫ్ మొత్తం ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ ఇంటర్వల్ సన్నివేశం ఈ సినిమాకు ఎంతో కీలకం కావడంతో ఈ మూవీ దర్శకుడు బాబీ ఈ సన్నివేశంపై అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు, అలాగే చాలా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఉండటం, వాల్తేరు వీరయ్య లాంటి విజయం తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని మూవీ బృందం వారు ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.